नमस्ते श्री सत्यम न्यूज़ की स्वागतम नेनी पद्मावती बुलेटिन मुंदुगा हेडलाइंस నిత్యావసర ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని తెలుగు యువత నిరసన సైకిల్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు పోలీసు చర్యలను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన యువ నాయకులు పోలీసు హెచ్చరికలతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతున్న పొగాకు సంక్షోభం ముగింపు దశకు చేరుకున్న లో గ్రేడ్ వైపు కన్నెత్తి చూడని వ్యాపారులు అసంతృప్తితో రగిలిపోతున్న రైతులు వేలగొండ ప్రాజెక్టు నిర్మాణంలో నాసిరకపు పనులపై చర్చించిన టీడీపీ సమన్వయ కమిటీ భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం రియో టోక్యో ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించి దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన క్రీడాకారిణి పివి సింధు తొలి అడుగులు చీరాలలోని పులికించిపోయిన జిల్లా క్రీడాకారులు సింధుకి అభినందనలు వెల్లువా పెరిగిన నిత్యావసర ధరలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దమ్మచర్ల జనార్దన్ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు టీడీపీ కార్యాలయం వద్దని పోలీసులు అడ్డుకోవడంతో వాదనలు చోటు చేసుకున్నాయి పోలీసు నిషేధాజ్ఞలు అమలులో ఉండగా ర్యాలీలు అనుమతించబోమని పోలీసులు చెప్పారు దీనిని వ్యతిరేకిస్తూ యువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసులు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేసిన నేపథ్యంలో బైఠాయింపు కార్యక్రమాన్ని విరమించుకున్నారు పెంచిన ధరలను తగ్గించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు టీడీపీ సైకిల్ ర్యాలీ నేపథ్యంలో వాటర్ క్యాన్ యూనిట్లను సంఘటనా స్థలం వద్దకు చేర్చారు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసు సిబ్బంది అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది పాత గుంటూరు రోడ్లో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి పాటిస్తూ రెండే రెండు నిమిషాల్లో నిరసన కార్యక్రమం లేదు అసలు పర్మిషన్ మీరు ఏ రోజు పర్మిషన్ మంత్రి గారు చేసిన ఒక రకం కూడా మంత్రి గారు కొడుకోకూడదు నిబంధనలు మేము కూడా వెళ్ళట్లేదు ఈరోజు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న అధికారంలో ఉన్నప్పుడు 150 డాలర్లు ఉన్నప్పుడు 65 రూపాయలకి పెట్రోల్ అమ్మిన ప్రభుత్వాలు ఆ రోజు ఏం చెప్పాడు బాదుడే బాదుడు బాదుడే బాదుడు 65 రూపాయల పెట్రోల్ అమ్మినప్పుడు బాదుడే బాదుడు అన్న ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు 75 డాలర్ల పెట్రోల్ బ్యారల్ ఖరీదు అంటే 35-40 రూపాయలకి అమ్మాల్సినటువంటి పెట్రోల్ని చాలామంది ప్రజలకు తెలియట్లేదు పెట్రోల్ అనేది కేంద్ర ప్రభుత్వం పెంచేది కదా స్టేట్ ప్రభుత్వానికి ఏం సంబంధం అయ్యా తెలుసుకోండి ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరల మీద చిన్న నిరసన కార్యక్రమం సైకిల్ ర్యాలీ పెట్టుకుంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా పోలీసులు వచ్చి తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగే ఈ పోరిక్రమ ఈ కార్యక్రమాన్ని ఉక్కుపాదంతో తొక్కేశారు గుర్తుపెట్టుకోండి రాబోయే రోజులు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీనికి రెండింతలు మూడింతలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ఏటీఎం సేవలు వినియోగించుకునే ఖాతాదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో సేవలు ఉండడం లేదని ఖాతాదారుల నుంచి విమర్శలు నెలకొన్నాయి నగరంతో పాటు జిల్లాలో ఏ ఏటీఎం నుంచైనా నగదు కావాల్సి వస్తే నో సర్వీస్ దర్శనమిస్తూ ఉండడంతో ఖాతాదారులు విసిరిపోతున్నారు ఎప్పటికప్పుడు ఛార్జీల బాధలతో ఇబ్బంది పెడుతున్నా సేవలు అందించడంలో బ్యాంకులు వెనుకబడిపోతున్నాయి ఖాతాదారుల నుంచి నానాటికి ఏటీఎం సేవలపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో ప్రత్యేక కథనం ఏటీఎం బాదుడు మొదలైంది ఆగస్టు ప్రారంభంలోనే ఖాతాదారులకు ఏటీఎం ఛార్జీలు చేదును రుచి చూపిస్తున్నాయి బ్యాంకింగ్ ఆర్థిక రంగ సేవల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఏటీఎంల నుంచి నగదు విత్డ్రాకు ఛార్జీలు పెరిగాయి ఐసీఐసీఐ బ్యాంక్ నగదు లావాదేవీలపై ఛార్జీలు పెంచింది
ఇవన్నీ ఇప్పటికే అమలులోకి వచ్చేసాయి. అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కొక్క ఆర్థిక లావాదేవీలపై ఇంటర్చేంజ్ ఫీజు 15 రూపాయల నుంచి 17 రూపాయల వరకు, ఆర్థికేతర లావాదేవీలపై 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు ఛార్జీలు పడతాయి. ఛార్జీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ మేరకు అనుమతించింది. ఏటీఎం లావాదేవీలపై 2012 నుంచి ఇంటర్చేంజ్ ఫీజులను బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఒక బ్రాంచ్కు చెందిన కస్టమర్ మరో ఏటీఎం బ్యాంకు నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు నిర్వహించేందుకు వ్యయాలు పెరగడంతో ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు. ఆర్బీఐ మాత్రం ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ పోవడం ఖాతాదారులను విస్తుపరుస్తుంది. మరోవైపు నగదు లావాదేవీలపై ఐసీఐసీఐ బ్యాంకు పరిమితి విధించింది. ఈ కొత్త విధానం 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. నగదు జమ 4 తీసుకునేందుకు మొత్తం 4 ఉచిత లావాదేవీలను మాత్రమే అనుమతించింది. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి 15 రూపాయల రుసుము విధించింది. నగదు జమలపై పరిమితులు విధించింది. 25,000 వరకు 150 రూపాయల రుసుము వసూలు చేస్తుంది. ఆపై జమను అనుమతించదు. ఏడాదికి 25 చెక్కులు ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత 10 చెక్కులుండే ఒక్కొక్క చెక్ పుస్తకానికి 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ ఇక నుంచి అన్ని రోజులు పనిచేస్తుంది. ఆ మేరకు ఆర్బీఐ వెల్లడించింది. ఇది కూడా 1 ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చింది. సెలవు రోజులున్న వేతనాలు, పింఛన్లు, డివిడెండ్లు, వడ్డీలు లాంటి చెల్లింపులు బ్యాంకుల్లో జమ అవుతాయి. బ్యాంకు నుంచి నేరుగా వెళ్లే రుణ వాయిదాలు సాధారణంగా సెలవు రోజుల్లో బ్యాంకు నుంచి డెబిట్ కావు. అయితే ఆదివారం నుంచి ఇది మారింది. ఈఎంఐలతో పాటు టెలిఫోన్ బిల్లులు, బీమా పాలసీలు, ప్రీమియం మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి సెలవు రోజుల్లో కూడా వెళుతుంది. ఐపీపీబీ డోర్ స్టెప్ సేవలు ఛార్జీలు 1వ తేదీ నుంచి విధించింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆ మేరకు ప్రకటన చేసింది. కొత్త నిబంధన ప్రకారం ఇంటి వద్దకే సేవలు కోరుకునే కస్టమర్లు ప్రతి సర్వీస్కు 20 రూపాయలు అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే డోర్ స్టెప్ సేవల్లో ఐపీపీబీ సిబ్బంది కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పుడు లావాదేవీలపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదని వెల్లడించింది. సాధారణంగా ప్రతి నెల ఆరంభంలో చమురు సంస్థలు, వంట గ్యాస్ ధరలు పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఈ సవరణ ఉంటుంది. అయితే ఇటీవల దేశంలో ఇంధన ధరలు పెరగడంతో గ్యాస్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. దీని ప్రభావం లావాదేవీలపై కనిపిస్తుంది. మన జిల్లాలో మొత్తం 570 ఏటీఎంలు ఉన్నాయి. అన్ని బ్యాంక్ శాఖల పరిధిలో సంబంధించినటువంటి అన్ని చోట్ల కూడా ఏటీఎంస్ సక్రమంగా పనిచేస్తున్నాయి. అన్నిట్లో కూడా ఎవ్రీడే బ్యాంకర్స్కి అందరికీ మనము నిర్దేశించడం ఏంటంటే ఎవ్రీడే క్యాష్ లోడ్ చేయాలి. ప్రతిరోజు అవి చెక్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా సాంకేతిక కారణాల వల్ల 1-2 చోట్ల ఎక్కడన్నా చేయకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఏటీఎంస్ ఫస్ట్లో వచ్చినప్పుడు మనకు సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ప్రతి బ్యాంకు ముందర సెక్యూరిటీ గార్డుని పెట్టేవాళ్ళు. ఇప్పుడు బ్యాంకులు కూడా భారం అవుతుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేది తీసేసి కొత్తగా టెక్నాలజీ ఏటీఎం కార్డ్ పెడితేనే డోర్ ఓపెన్ అయ్యే సిస్టమ్స్ అన్ని శాఖల్లోనూ ఉన్నాయి. ఇది ఇలా ఉండగా అన్ని బ్రాంచీల్లోని ఏటీఎం ఛార్జీలు అయితే పెంచుకుంటూ పోతున్నారు. కానీ సేవలు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. ఏటీఎం నుంచైనా డబ్బు తీసుకునే వెసులుబాటు ఖాతాదారుడికి ఉన్నప్పటికీ లావాదేవీలు జరపడానికి డబ్బు పెట్టడం లేదు. నో సర్వీస్ బోర్డులు ప్రతి ఏటీఎంలో దర్శనమిస్తున్నాయి. డిపాజిట్ డ్యూయల్ మిషన్లు ఉన్న చోట మాత్రం కొద్దో గొప్ప ఖాతాదారులకు నగదు డ్రా చేసుకోవడానికి వీలు కలుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 442 బ్రాంచీల పరిధిలో 900 వరకు ఏటీఎంలు ఉన్నప్పటికీ ఎక్కువ భాగం ఏటీఎంలు ఖాతాదారులకు సరైన సేవలు అందించకుండా ఉన్నాయి. ఒకప్పుడు ఏటీఎం లావాదేవీలు నిర్వహించడం గొప్పగా ఉండేది. సమయానికి తగినట్లుగా విడతల వారీగా ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండేది. ఏటీఎంల వద్ద తగిన భద్రత ఉండేది. భద్రతా సిబ్బందిని నియమించారు. ఇప్పుడు ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదు. రాత్రివేళ మరీ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏసీలు వేసి వదిలేస్తున్నారు. తలుపులు బార్లా తెరిచి ఉంటున్నాయి. లైట్లు వెలుగుతున్నా ఆఫ్ చేసే పరిస్థితి లేదు. బ్యాంక్ ఆవరణలో ఉన్న ఏటీఎంలకు మాత్రం బ్యాంకు వేళ ముగియగానే షట్టర్లు వేస్తున్నారు. మిగిలిన చోట్ల ఏటీఎంలు ఉన్నప్పటికీ నగదు లేని కారణంగా లావాదేవీలు జరగటం లేదు. ఈ విషయమై అధికారులను అడిగినప్పుడు సీసీ కెమెరాలు విస్తృతంగా ఏర్పాటు చేసినందున ఇక భద్రతా సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఏముందని జవాబు చెబుతున్నారు. కేవలం 20% ఏటీఎంల వద్ద మాత్రమే భద్రతా సిబ్బంది ఉంటున్నారు. మిగిలిన చోట్ల గాలికి వదిలేసినట్లుగా ఏటీఎంలు ఉన్నాయి. ఎక్కువ భాగం బ్యాంకులు ఏటీఎంల నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. బ్యాంకులు మాత్రం ఏటీఎం కార్డులు జారీ చేసిన తర్వాత ఏటా ఉపయోగించకపోయినా సర్వీసు ఛార్జీల కింద డబ్బు కట్ చేస్తున్నాయి. అలాగే పరిమితంగా విధించిన ఏటీఎం కార్డు లావాదేవీలపై ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అన్ని బాధ్యతలు ఖాతాదారులపై విధిస్తున్నప్పటికీ ఒకప్పటి బ్యాంకింగ్ సేవలకు ఇప్పటి సేవలకు భారీగా తేడాలు వచ్చినట్లు ఖాతాదారుల వైపు నుంచి వ్యాఖ్యానాలు నెలకొన్నాయి. బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో
ఎప్పుడు చూసినా ఖాతాదారులు సరైన సమయంలో డబ్బులు తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు కాబట్టి బ్యాంకు అధికారులు వారు వారి బ్యాంకుల ఏటిఎంలలో समन्वय कमिटी समावेश में वेलगोंड प्राजेक्ट अंशं पै चर्च प्रारंभमैंदी दामचर्ल जनार्दन आध्वर्यंलो पश्चिम प्रांत नायकुलु वेलगोंड समस्यनु प्रस्तावించారు टीडीपी एम्मेल्येलु सीएम जगनकु रासिन लेखपै वच्चिन स्पंदननु चर्चించారు ఈ నేపథ్యంలోనే హెడ్ రెగ్యులేటర్ వద్ద లీకేజీలను పరిశీలించారు పనులు నాసిరకంగా ఉండడం వల్లే సమస్య వచ్చిందని నాయకులు ప్రస్తావించారు అజెండాలోని అంశాల వారీగా समन्वय कमिटी समावेश में చర్చ జరుగుతుంది ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లాలో మన బాపట్ల పార్లమెంట్ నుంచి 4 నియోజకవర్గాలు అలాగే ఒంగోలు పార్లమెంట్ నుంచి 7 నియోజకవర్గాలు అలాగే నెల్లూరు పార్లమెంట్ నుంచి కందుకూరు నియోజకవర్గం మొత్తం కూడా ఈ మూడు పార్లమెంట్ పరిధిలో ప్రకాశం జిల్లా ఉంది ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులందరూ కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇక్కడ గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిస్థితులు వీటన్నిటి మీద కూడా విశ్లేషణ చేసుకొని ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మేము మా వంతు ప్రయత్నం మా వంతు కృషి ఏం చేయాలనే దాని మీద ఒక ప్రణాళిక తయారు చేసుకోవడానికి ఈ రోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది మా పశ్చిమ ప్రాంత వరప్రసాద్ అనేటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ విషయంలో ఈ ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తా ఉంది కేవలం ప్రాంతీయ తత్వంతోటి ప్రాంతీయంలో ఉన్నటువంటి ప్రాంతీయ అభిమానాలతోటి మా ప్రాంతంలో పెంచుకున్నటువంటి వారిపై పెంచుకున్నటువంటి అభిమానాన్ని కూడా తొంగల తొక్కి మా ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం కొత్తగా రెండోది ఈ రోజు అవసరం లేకపోయినా అవసరం ఉన్నట్టు చూపిస్తూ 44000 నుంచి 88000కి మీరు మార్చాలని ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు దానికి మీరు మా ప్రాంత ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెండోది ఈ రోజు కేంద్ర జలశక్తి సంఘం వచ్చేసి అసలు వెలుగొండ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది వెలుగొండ ప్రాజెక్ట్ ఏం సంబంధం కృష్ణానది మీద ఉందా కృష్ణానది మా లిస్ట్ లో అది లేదే అని చెప్పింది అంటే ఈ వెలుగొండ ప్రాజెక్ట్ మీద మీరు ఎంత చితసిత్తుతో ఉన్నారు అనేది దీని బట్టి అర్థమవుతోంది ఇప్పటికైనా మీరు తేరుకొని మా ప్రాంత ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు తక్షణమే కేంద్ర జలశక్తి సంఘంతో మాట్లాడి దాన్ని క్రైటీరియాలకు తీసుకోవాలి ఒకటి రెండోది వెలుగొండ ప్రాజెక్ట్ కి నీళ్లు వచ్చే విధంగా పోతిరెడ్డి పాండ్ 803 లో మీరు డ్రా చేసుకొని పోతే 842 లో మాకు ఏ రకంగా నీళ్లు ఇస్తారో అనేది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మా ప్రాంతానికైతే అన్యాయం చేయొద్దని ఇది పశ్చిమ ప్రాంతం ఈ రాష్ట్రంలోనే ఎడారి ప్రాంతం అని అంటే ఫస్ట్ ప్లేస్ లో వచ్చేది మార్కాపు డివిజన్ వస్తుంది ఈ డివిజన్ కి మీరు అన్యాయం చేయొద్దని చెప్పి మేము ఈ పాలకుల్ని కోరుకుంటాం పొగాకు అమ్మకాలు ముగింపు దశకు చేరుకున్న వేలం కేంద్రాల్లో తీరు మారడం లేదు పొగాకు సంక్షోభం కొనసాగుతుంది లో గ్రేడ్ వైపు వ్యాపారులు కన్నెత్తి చూడడం లేదు ధరలు తగ్గించిన కొనుగోళ్లు చేయక నోబిట్ పెడుతున్నారు రైతులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు వ్యాపారాలు ఇచ్చే ధరలకు సంతృప్తి కలగడం లేదు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కొన్ని వేలం కేంద్రాల్లో వేలం ముగిసిపోగా మరికొన్ని కేంద్రాల్లో వారం రోజుల్లో వేలం పూర్తి స్థాయిలో ముగియనున్న నేపథ్యంలో పొగాకు మార్కెట్ పరిస్థితులపై ప్రత్యేక కథనం పొగాకు ముగింపు దశలో తీరు మారటం లేదు వేలం కేంద్రాల్లో తిరస్కరణకు గురవుతున్నాయి లో గ్రేడ్ వైపు వ్యాపారులు చూడటం లేదు ధరలు తగ్గించిన కొనుగోళ్లు చేయక నో బిడ్ పెడుతున్నారు పొగాకు సంక్షోభం తీవ్రంగా కొనసాగుతుంది ఈ సీజన్లో పొగాకు కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నాయి మార్కెట్ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు వ్యాపారులు ఇచ్చేది రైతులకు సంతృప్తి కలగడం లేదు వేలం ప్రక్రియలో ప్రస్తుతం లో గ్రేడ్ బేళ్లకు ధరలు తగ్గించిన కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రావడం లేదు దీంతో దక్షిణాదిలోని పలు వేలం కేంద్రాల్లో నిత్యం బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి సాధారణంగా మార్కెట్ జరిగే రోజుల్లో పలు కారణాలతో 10% వరకు బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి కొన్ని సందర్భాలలో 15% వరకు పెరుగుతూ వస్తున్నాయి దక్షిణాదిలోని వేలం కేంద్రాల్లో వారం రోజుల మార్కెట్ను పరిశీలిస్తే నిత్యం సగటున 30% బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి అందులో లో గ్రేడ్వే అధికంగా ఉంటున్నాయి వీటిని ధరలు తగ్గించి బిడ్డింగ్ పెట్టిన వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో పలు కేంద్రాల్లో అధికారులే నో బిడ్ పెట్టాల్సి వస్తుంది దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాల పరిధిలో 2020-21 పంట సీజన్కు సుమారు 71.98 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి అంచనా వేసినప్పటికీ పొగాకు బోర్డు అధికారులు ఈ ఏడాది మార్చి 15న కొనుగోళ్లు ప్రారంభించారు
తొలిపక్షం రోజులు హాట్ హాట్ గా సాగిన మార్కెట్ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పటివరకు సుమారు 65.17 మిలియన్ కిలోల పంట కొనుగోలు పూర్తి కాగా సగటున కిలోకు 146 రూపాయల ధర పలికింది. ఇప్పటికే 2-3 వేలం కేంద్రాల్లో కొనుగోలు పూర్తయ్యాయి. మరికొన్ని కేంద్రాల్లో ఈ వారం రోజుల్లో కొనుగోలు పూర్తి కావస్తున్నాయి. ఈ తరుణంలో రైతులు తమ వద్ద ఉన్న అన్ని గ్రేడ్ల పొగాకును వేలం కేంద్రాలకు తరలిస్తున్నారు. ముగింపు దశలో కూడా వ్యాపారుల తీరు మారటం లేదని రైతులు వాపోతున్నారు. లో గ్రేడుకు కూడా కిలో 100 రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేస్తేనే గిట్టుబాటు అవుతుంది. సరాసరిన 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు కిలో ధర పలుకుతుంటే రైతులు గగ్గోలు పెడుతున్నారు. చాలా కేంద్రాల్లో అధికారులు పెట్టిన బిడ్డింగ్ ధరలకు కూడా కొనేవారు లేక భారీగా బేళ్లు నోబిడ్ అవుతున్నాయి. తిరస్కరణ శాతం 30.78% నమోదవుతుంది. మీడియం మేలు రకం బేళ్లకు కూడా సరైన ధరలు లభించడం లేదని రైతులు నిరసన తెలుపుతున్నారు. టంగుటూరు, కొండపి, కనిగిరి తదితర ప్రాంతాల్లో రైతులు పొగాకు కొనుగోళ్ల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన ఆడి కృత్తికా మహోత్సవం పలు దేవాలయాల్లో శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు స్వామివారికి సుబ్రహ్మణ్య కావడి సమర్పించారు. స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిగాయి. కొత్తపట్నం బస్టాండ్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో దేవస్థాన అధ్యక్షులు కాలి వెంకటేశ్వర్లు అధ్యక్షతన స్వామివారికి అభిషేకాలు ఘనంగా జరిగాయి. కావడి తీసుకుని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పువ్వాడ సురేష్ కుమార్, నాళ్ళం గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. సోలమల తోటి బల్లెమల తోటి గుర్చుకొని వాళ్ళంతా కూడా తమిళనాడు ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాంప్రదాయ ప్రకారముగా ఆ స్వామివారిని దర్శించుకున్నట్టుకు వెళ్తూ ఉంటారన్నమాట. అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే అయ్యా, ఈ యొక్క ఆడికృత్తిక రోజున ఎవరైతే స్వామివారిని పూజిస్తూ ఉంటారో వాళ్ళ కుటుంబంలో కలిగినటువంటి సంతానానికి ఏ విధమైనటువంటి ప్రారంభ దోషములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగింపజేసి స్వామివారు చక్కని సంతానాన్ని, ఆరోగ్యాన్ని ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా స్వామివారు ఇస్తారని మన వేదశాస్త్రంలో చెప్పబడి బ్రహ్మాండంగా చేసుకుంటారు ఒక పండుగ అన్నమాట. అలానే మన సంప్రదాయం ప్రకారం మన దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఇక్కడ మనం జరుపుకుంటూ ఉంటాము. ప్రతి భక్తులు పాల్గొని మనకి ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు. అలాగనే మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో కమిటీ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాలకు నిన్నటి నుంచి మన వాళ్ళు ఏమేమి చేయాల్సింది అన్నీ దగ్గరుండి అన్నీ చూసుకుంటా అందరూ ఉండి చేయడం జరిగింది. అలాగనే మనకి ఈ భక్తులు రావటం అనేది మనకి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళ సొంత ఖర్చులతోటి మేము ఇస్తామని చెప్పి ముందుకు వచ్చి ప్రసాదములు వారే ఇచ్చి మనకి సహకరిస్తున్నారు. బులెటిన్లో విరామం. వాతావరణ మార్పుల ఫలితంగా విజృంభిస్తున్న రకరకాల వైరస్లు ఇంటిల్ల పాదిని చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధలు, లక్షణాలను బట్టి వచ్చిన సమస్యనిపై వెంటనే మేలుకోవాలన్న అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. జలుబు, దగ్గు, జ్వరం ఈ వర్షాకాల సీజన్లో సాధారణంగా చాలా మందిలో కనిపిస్తాయి. జలుబు అనేది ప్రధానంగా వైరస్ కారణంగా వచ్చే సమస్య. దీనికి రైనో వైరస్కు చెందిన ఎన్నో రకాల వైరస్లు కారణం కావచ్చు. ఇవి ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. కాబట్టి వీటికి వ్యతిరేకంగా మన రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీలను తయారు చేసుకోవటం కష్టం. అందుకే తరచూ జలుబు అందరినీ వేధిస్తూనే ఉంటుంది. జలుబులో కనిపించే ప్రధాన లక్షణాలు ముక్కు కారటం లేదా ముక్కు దెబ్బడ, గొంతులో గురగుర, గొంతు నొప్పి, దగ్గు, తుమ్ములు, కళ్ళ వెంట నీరు, ఒళ్ళు నొప్పులు, అలసట, బడలేక మొదలైనవి. జలుబు వంటి లక్షణాలు ఏమీ లేకుండానే ఈ సీజన్లో కొందరిని జ్వరాలు వేధిస్తుంటాయి. వీటినే సాధారణంగా విషజ్వరాలు అంటుంటారు. కానీ వాటంతటికి అవే తగ్గిపోయే జ్వరాలు ఉండొచ్చు. తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాల్సిన డెంగ్యూ, చికున్గున్యా వంటి జ్వరాలు కావచ్చు. కాబట్టి సాధారణ జ్వరం రాగానే భయపడాల్సిన పని లేదు. కానీ ప్రతి జ్వరాన్ని సాధారణ వైరల్ జ్వరాలుగా కొట్టిపారేయకుండా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇప్పుడు మనకి సీజనల్ ఫీవర్స్, మనం ఇప్పుడు పాండమిక్లో ఉన్నాము. కోవిడ్ అనే పాండమిక్ ఆల్మోస్ట్ సెకండ్ సీజన్ రన్ అవుతుంది.
ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి మనం దీంతో సఫర్ అవుతున్నాము. సో అలా కాకుండా వర్షాల తర్వాత సీజనల్ ఫీవర్స్ మనకి 2 ఇయర్స్ బ్యాక్ లాస్ట్ టైం నుంచి చూస్తున్నాము. డెంగీ ఫీవర్ చూస్తాము, కొన్ని టైప్స్ మలేరియా చూస్తాము, కొన్నిసార్లు టైఫాయిడ్ ఫీవర్ చూస్తాము. సో కొన్ని రకాల వైరల్ ఫీవర్స్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్ డిసీజ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్ని ఫీవర్స్ వస్తాయి. సో మనం ఎప్పుడు మరి మనం ఇది డెంగీ ఫీవరా లేకపోతే కోవిడా లేకపోతే వేరే ఫీవరా అనేది మెయిన్ మన సిమ్టమ్స్ బట్టి ఉంటుంది. ఎస్పెషల్లీ మన పాండమిక్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ఫీవర్ అయినా సరే మనము కోవిడ్ లాగా చూస్తాము. వేరే క్లియర్ కట్గా ఎవిడెన్స్ వేరేదని అనిపిస్తున్నా మనము కోవిడ్ అనేది ఖచ్చితంగా లేదు అన్న తర్వాతనే మిగతా దాన్ని డయాగ్నోస్ చేయాలి. డైరెక్ట్గా ఇది టైఫాయిడ్ ఫీవర్, ఇది డెంగీ ఫీవర్ అని డైరెక్ట్గా వేరేది డయాగ్నోస్ చేయకూడదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్లు చేసుకోవాల్సిందే. కోవిడ్ టెస్టులు చేసుకుని అదే లేదు అన్న తర్వాతే మిగతా వాటి ట్రీట్మెంట్కి వెళ్ళాలి. వైరల్ జ్వరాలు అకస్మాత్తుగా తీవ్రంగా మొదలవుతాయి. జ్వరం 1 or 2 కంటే ఎక్కువగా ఉండొచ్చు. తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన బడలికతో లేవలేకుండా ఉంటారు. కొందరిలో ఒంటి మీద దద్దుర్లు, వాంతులు, అరుదుగా విరోచనాలు కూడా ఉండొచ్చు. ఈ జ్వరాలు తీవ్రంగా ఉన్న 3 లేదా 4 రోజుల్లో వాటి అంతటవే తగ్గిపోతాయి. ఇలాంటి వాటికి పారాసెటమాల్ మాత్ర తీసుకుంటే సరిపోతుంది. అయితే జ్వరం తీవ్రంగా ఉంటే మాత్రం ఆయా లక్షణాల ఆధారంగా వైద్యులు పరీక్షలు నిర్వహించి సాధారణ వైరల్ జ్వరమా లేక డెంగ్యూ మలేరియా జ్వరాలా అని నిర్ధారించి చికిత్సను అందిస్తారు. రాబోయే చలికాలం కానీ సీజనల్ వేరియేషన్స్ వల్ల ఏంటంటే ప్రిడామినెంట్గా మనకి ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ కానీ లేదా జలుబు, తుమ్ములు ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్కువ అవుతుంటాయి. సో మనకు 2 సంవత్సరాల నుంచి కోవిడ్ అనేది చాలా ఎలా ఉందో అందరికీ ఐడియా ఉంది. సో ఈ కోవిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరికైనా జలుబు కానీ, దగ్గు కానీ, లేదంటే జ్వరం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ కోవిడ్ ఉందా లేదో చెక్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. వన్స్ ఆ సిమ్టమ్స్ డెవలప్ అయినాయంటే ఐసోలేట్ అయిపోయి టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ వచ్చే వరకు సెపరేట్గా ఉండడమే మంచిది. ఇనీషియల్గా మొదలైనప్పుడు మాత్రం జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివే ఉంటాయి. వన్స్ అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన తర్వాత లక్షణాలు ఎలా మారుతాయి అంటే కొంచెం స్నానం చేసి వచ్చిన వెంటనే ఆయాసం రావడం, లేదంటే దగ్గు విపరీతంగా రావడం, విపరీతమైన నీరసం, ఆకలి తగ్గడం, కొంచెం దూరం నడిచిన వెంటనే ఆయాసం రావడం, ఇలాంటివన్నీ ఊపిరితిత్తుల్లో కోవిడ్ చేరిందనడానికి లక్షణాలు. సో అలాంటి లక్షణాలు ఇమీడియట్గా స్టార్ట్ అయిన వెంటనే కన్సల్ట్ అవ్వడం బెటర్. ఎందుకంటే డిలే అయ్యే కొద్దీ మనకు ట్రీట్మెంట్ రెస్పాన్స్ కానీ మనకు అవైలబుల్గా ఉన్న డ్రగ్స్ కానీ తర్వాత పనిచేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. అట్ ది ఎర్లీస్ట్ అంటే సాచురేషన్ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఆయాసం ఏమైనా నడిస్తే పెరుగుతుందేమో చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి లక్షణాలు ఏమైనా కనపడినప్పుడు అట్ ది ఎర్లియస్ట్ హాస్పిటల్కి వచ్చారు అంటే మనకు రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ కూడా మందులతో ఎక్కువ ఉంటుంది. డిలే అయిన తర్వాత మనకి ఈ అవకాశాలన్నీ రాను తగ్గిపోతుంటాయి. ఇక ఫ్లూ జ్వరాలు రకరకాల ఫ్లూ వైరస్ల కారణంగా వస్తాయి. సాధారణంగా వాటర్ ద్రవ్య తగ్గిపోతాయి. వీటికంటూ ప్రత్యేకించి చికిత్స అవసరం లేదు. పారాసెటమాల్ మాత్రలు తీసుకుంటే సరిపోతుంది. అయితే 3 లేదా 4 రోజుల తర్వాత కూడా తగ్గకపోతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఎందుకంటే కొద్ది మందిలో ఫ్లూ వైరస్ ఊపిరితిత్తులకు పాకి న్యూమోనియాగా మారే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ కాలంలో ఏ రకం వైరల్ జ్వరం వచ్చినా ఐబ్రూఫిన్, డైక్లోఫెనాక్, నిమ్స్లేడ్ వంటి పెయిన్ కిల్లర్స్ మాత్రలు వాడనే వాడకూడదు. ఎందుకంటే కొన్ని వైరల్ జ్వరాల్లో ప్లేట్లెట్లు తగ్గుతాయి. పెయిన్ కిల్లర్స్ వాడితే అవి మరింతగా తగ్గి ఒంట్లో అంతర్గత రక్తస్రావాలు అయిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే కొందరు జ్వరం వేగంగా తగ్గాలనే స్టెరాయిడ్లు వాడతారు, అది కూడా సరికాదు. దీనివల్ల రోగ నిరోధక శక్తి క్షీణించి సాధారణ వైరల్ జ్వరాలుగా ముదిరి ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది. మలేరియా, డెంగ్యూ అనుమానం ఉంటే ఆ వ్యక్తికి దోమలు కుట్టకుండా చూడటం అవసరం. లేకపోతే వారిని కుట్టిన దోమలు ఇంట్లో ఇతరులను కుట్టడం ద్వారా వ్యాధి మిగతా వారికి సంక్రమించే అవకాశం ఉంటుంది. రియో టోక్యో ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించి దేశ ఖ్యాతిని ఖండాంతరాలలో చాటిన క్రీడాకారిణి పివి సింధు. ఆమె క్రీడా తొలి అడుగులు చీరాలలోనే పడ్డాయి. వరుసగా 2 ఒలింపిక్స్లోనూ వ్యక్తిగత పథకాలు సాధించిన భారతీయ మహిళగా ఆమె వేనెళ్లు ప్రశంసలు అందుకుంటున్నారు. చీరాలతో ఆమెకు ఉన్న అనుబంధం నేపథ్యంలో ప్రకాశం జిల్లా క్రీడాకారులు ఎంతగానో పులకించిపోయారు. జిల్లా వాసుల సంబరాలు చేసుకున్నారు. మన బిందు ఒలింపిక్ సింధువైనందుకు పలువురు తమ అభిప్రాయాలను ఇలా వెల్లడించారు. పివి సింధు ఒలింపిక్స్ సింధువైన ఆమె అడుగుదాడులు ప్రకాశం జిల్లా చీరాలలోనే పడ్డాయి. పివి సింధుకు చీరాలతో విడదీయరాని బంధం ఉంది.
తండ్రి రమణారావు చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. వాలీబాల్ క్రీడాకారునిగా భారత్కు ఆయన ప్రాతినిధ్యం వహించారు. చీరాలలో ఉన్న క్రీడాస్ఫూర్తి ప్రోత్సాహంతోనే తాను ఆ స్థాయికి ఎదిగినట్లు పలుమార్లు తెలిపారు. ఆ కృతజ్ఞతతోనే అనేక సందర్భాలలో చీరాలకు వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన క్రీడా వారసురాలిగా రంగంలోకి దిగిన పివి సింధు షటిల్ బ్యాడ్మింటన్లో అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుకున్నారు. ఆమె కూడా తన క్రీడా ప్రస్థానాన్ని చీరాల నుంచే ప్రారంభించడం గమనార్హం. పివి సింధు మన దేశానికి బ్రాంజ్ మెడల్ తేవటం మాకెంతో ఆనందకరంగా ఉంది. అందులో వ్యక్తిగత విభాగంలో ఆవిడ ఈ ఘనత సాధించడం మన దేశానికి చాలా గౌరవం తెచ్చిపెట్టింది. పివి సింధు గారు మన దేశంలోని చాలా పిల్లలకి, చాలామంది పిల్లలకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కాబట్టి ఎంతోమంది చిన్నపిల్లలు ఆవిడని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి పథకాలు చాలా తేవాలని ఆశపడుతున్నారు. మన దేశం క్రికెట్తో పాటు ఇలాంటి బ్యాడ్మింటన్ క్రీడలను కూడా ఎంకరేజ్ చేయాలని మాకు అనిపిస్తాం. సింధు తన మొదటి రాష్ట్ర స్థాయి టోర్నీని 2003లో కారంచేడులో నిర్వహించిన పోటీతోనే ప్రారంభించారు. ఆ టోర్నీలో ఆమె మొదటి రౌండ్లోనే ఓటమి తవ్విచూడాల్సి వచ్చినప్పటికీ ఎక్కడా నిరుత్సాహాన్ని దరిచేరనీయలేదు. పట్టుదలతో సాధన చేసి అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగారు. తన జిల్లాకు చెందిన పుల్లెల గోపీచంద్ సెక్షన్లో ఆమె కఠోర సాధనతో గుర్తింపు తెచ్చుకున్నారు. చీరాల ప్రాంతం అందించిన స్ఫూర్తితో రమణారావు వాలీబాల్ క్రీడలో అంతర్జాతీయ స్థాయికి ఎదగగా ఆయన క్రీడా వారసురాలిగా షటిల్ బ్యాడ్మింటన్లో సింధు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నారు. భారత స్టార్ షట్లర్ పివి సింధు టోక్యో ఒలింపిక్స్లో వరుసగా రెండోసారి పతకం సాధించి రికార్డుకెక్కింది. కోట్లాది మంది భారతీయులు కోరుకున్నట్లే ఒలింపిక్స్లో భారత్కు మరో పతకాన్ని అందించింది. కాంస్య పతకం కోసం కొద్దిసేపటి క్రితం ప్రపంచ 9వ ర్యాంకర్ హేబింగ్ జియావో చైనాతో జరిగిన పోరులో వరుస సెట్లలో విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా రెజ్లర్ సునీల్ కుమార్ తర్వాత వ్యక్తిగతంగా 2 ఒలింపిక్ మెడల్స్ అందుకున్న అథ్లెటిక్గా రికార్డులకెక్కింది. నిన్న సెమీస్లో వరల్డ్ నెంబర్ 1 తైజు యింగ్ చేతిలో ఓడిన సింధు నేడు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా ఆడింది. పూర్తి ఎనర్జీతో మంచి ఫుట్వర్క్తో కనిపించింది. చివరి వరకు అదే ఊపు కనిపించింది. 2 సెట్లను కైవసం చేసుకున్న సింధు కాంస్యంతో మెరిసింది. పివి సింధుకు కాంస్యం చైనా క్రీడాకారిణి హీ బింగియావోపై 21-13, 21-15తో సింధు గెలుపు. 52 నిమిషాల్లో మ్యాచ్ ముగించిన సింధు టోక్యో ఒలింపిక్స్లో భారత్కు 2వ పథకం తెచ్చింది. తెలుగు తేజం సింధు విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. రియోలో రజితం, టోక్యోలో కాంస్యం సాధించిన పివి సింధు ఒలింపిక్స్లో వరుస మెడల్స్ సాధించిన ఏకైక భారత క్రీడాకారిణి సింధు. సింధును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, గవర్నర్ విశ్వభూషణ్, సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్లు అభినందించారు. ఆదివారం నాటి మ్యాచ్లో సింధు కాంస్య పథకం సాధించగానే జిల్లాలోని క్రీడాకారులు సంబరాలు చేసుకున్నారు. చీరాలతో ఆమెకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పలువురు సింధును అభినందిస్తూ తమ అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు. మన భారతదేశ క్రీడాకారిణి అయిన పివి సింధు మొన్న జరిగిన ఒలింపిక్స్లో కాంస్య పథకం మరలా 2వ వరుసగా సాధించడం దేశానికి ఎంతో గర్వకారణం. ఇదే విధంగా అందరూ పివి సింధు ఇన్స్పిరేషన్తో భవిష్యత్తులో భారతదేశానికి ఎన్నో పథకాలు తీసుకురావాలని కోరుకుంటూ. బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. పివి సింధు, సైనా నెహ్వాల్, కేరళన్ మారిన్ వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. నేను ఒలింపిక్స్లో గెలవాలనుకుంటున్నాను, మెడల్ తేవాలనుకుంటున్నాను. దానికోసం కష్టపడుతున్నాను. పింగళి వెంకయ్య, భారత జాతీయ పతాక రూపశిల్పి అనేది తెలుగువారే కాదు, భారతీయులు చాలామంది చెప్పే మాట. చిన్నప్పటి నుంచి పాఠ్య పుస్తకాల్లో చదువుకున్న మాట. పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రదానం చేయాలని 2011లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. అదేమీ కార్యరూపం తాల్చలేదు. నిజానికి భారత జాతీయ పతాకం రూపకల్పనలో చాలా చరిత్ర ఉంది. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఈ పతాకం పురుడు పోసుకుంది. ఇప్పుడున్న రూపానికి రాకముందు అనేక మార్పులకు లోనైంది. అందులో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం ప్రధానమైంది. ఇప్పటి జాతీయ పతాకానికి అదే మాతృక అని చరిత్ర పుస్తకాల్లో చెబుతారు. పాఠ్య పుస్తకాల్లోనూ జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య అని బోధిస్తున్నారు. ఈ అంశంపై స్పష్టత లేదు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో అనేక రకాలుగా మారిన జెండాల్లో పింగళి రూపొందించిన జెండా ప్రధానమైందే అయినప్పటికీ ఇప్పటి జాతీయ పతాకం దానికి భిన్నమైందని పలువురు వాదిస్తున్నారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా జీవిత విశేషాలతో ప్రత్యేక కథనం.
జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య ఆగస్టు 2, 1876లో జన్మించారు. జూలై 4, 1963లో మరణించారు. స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. ఆయన 1916లో భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించారు. పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న మోప మండలంలోని భట్ల పెనమర్రు గ్రామంలో హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకి పెదకళ్లేపల్లి బదిలీ కావటం వల్ల వెంకయ్య ప్రాథమిక విద్య అక్కడే పూర్తయింది. ఆయన చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్థిగా కొనసాగారు. ప్రాథమిక విద్య చల్లపల్లిలోను, మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలల్లోనూ అభ్యసించారు. ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసుకుని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయటానికి కొలంబో వెళ్లారు. చొరవ, సాహసం, మూర్తి భవించిన వెంకయ్య బొంబాయి వెళ్లి 19వ ఏట సైన్యంలో చేరి దక్షిణాఫ్రికాలోని బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. స్వదేశం వస్తూ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్లో పర్యటించారు. మద్రాసులో ప్లేగు ఇన్స్పెక్టర్ శిక్షణ పూర్తి చేసి కొంతకాలం బళ్ళారీలో ప్లేగ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అతని అపారమైన తెలివితేటలు కలవాణిగా గుర్తింపు పొందారు. శ్రీలంక వెళ్లి కొలంబోలోని సిటీ కాలేజీలో పొలిటికల్ ఎకనామిక్స్ ప్రత్యేక విషయంగా చదివి కేంబ్రిడ్జ్ సీనియర్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. కొంతకాలం రైల్వేలో గార్డుగా పనిచేశారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్లోని డిఏవి కాలేజీలో చేరి సంస్కృతం, ఉర్దూ, జపాన్ భాషల్లో మంచి పాండిత్యం సంపాదించాడు. జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడే వెంకయ్య జపాన్ వెంకయ్య అని పిలిచేవారు. 19ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశారు. గాంధీతో వెంకయ్యకు ఏర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధశతాబ్దం పాటు నిలిచింది. ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యని తన అభిమాన విషయంగా పెట్టుకొని దాని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించారు. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరిపారు. 1916లో భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాసి ప్రచురించారు. ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్ర మంత్రి సర్బీ ఎన్ శర్మ ఉత్తేజకరమైన పీఠిక రాశారు. 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగరవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్రాజ్ మన జాతీయ పతాకంపై రాహ్న చిహ్నం ఉంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి మధ్యరాట్నం గల ఒక జెండాను చిత్రించమని కోరారు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే ఒక జెండాను సమకూర్చారు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించారు. గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణ పతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనటంతో ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడటంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించారు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపచేస్తుందన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం. 1947 జూలై 22వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మునపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోక్ని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు, నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోక్ని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం. పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారతీయ జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నారు. వందే మాతరం, హోంరూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమం లాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన బెంగుళూరు, మద్రాసులలో రైల్వే గార్డుగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలము బళ్ళారిలో ప్లేగు అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం చేశారు.
వెంకయ్యలో ఉన్న దేశభక్తి ఆయన్ను ఎంతో కాలం ఉద్యోగము చేయనివ్వలేదు. జ్ఞాన సముపార్జనాశయంతో లాహోరులోని ఆంగ్లో వేదిక కళాశాలలో చేరి ఉర్దూ జపనీస్ భాషలను నేర్చుకున్నారు. ఈయన ప్రొఫెసర్ గోటే ఆధ్వర్యంలో జపనీస్ చరిత్ర అభ్యసించారు. 1906 నుండి 1922 వరకు జాతీయోద్యమాలతో పాటు మునగాల పరగణ నడిగూడెంలో జమీందారు రాజా బహదూర్ నాయని రంగారావు కోరిక మేరకు నడిగూడెంలో నివాసముండి పత్తి మొక్కల్లోని మేలు రకముల పరిశోధనలో వినియోగించారు. నడిగూడెంలో వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించారు. ఈ పరిశోధనలో కంబోడియా పత్తి అను ఒక ప్రత్యేక రకమైన పత్తి మీద విశేష కృషి చేశారు. ఈయన కృషి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా గుర్తించడంతో ఈయనకు పత్తి వెంకయ్య అని పేరు వచ్చింది. నడిగూడెంలోనే నేటి ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించి స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి 1921 మార్చి 31 ఏప్రిల్ 1 తేదీలలో బెజవాడలోని కాంగ్రెస్ మహాసభలో సమర్పించారు. వెంకయ్య బందరులోని జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. వ్యవసాయ శాస్త్రం చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపు స్వారీ వ్యాయామం సైనిక శిక్షణ ఇచ్చేవారు. అప్పట్లో చైనా జాతీయ నాయకుడైన సన్ యత్ సేన్ జీవిత చరిత్ర రాశారు. క్రమంగా వెంకయ్య రాజకీయాల నుండి దూరమయ్యారు. జియాలజీలో పట్టభద్రుడైన ఆయన ఆంధ్రప్రదేశ్లో వజ్రాల తవ్వకాలలో రికార్డు సృష్టించారు. అందుకే ఆయన్ను డైమండ్ వెంకయ్య అని పిలిచారు. నెల్లూరు చేరి 1924 నుండి 1944 వరకు అక్కడే ఉంటూ మైకా అభ్రకం గురించి పరిశోధన చేశారు. వజ్ర కరూరు, హంపీలలో ఖనిజాలు, వజ్రాలు గురించి విశేషంగా పరిశోధనలు జరిపి ప్రపంచానికి తెలియని వజ్రపు తల్లిరాయి అనే గ్రంథం రాసి 1955 దాన్ని ప్రచురించారు. స్వాతంత్రం లభించిన తర్వాత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ పరిశోధక శాఖ సలహాదారుగా నియమించింది. ఆ పదవిలో ఆయన 1960 వరకు పనిచేశారు. వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు ఆయన చుట్టుముట్టాయి. మిలిటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఆయన గుడిసె వేసుకొని దారిద్ర్య జీవితాన్ని గడపవలసి వచ్చింది. ఆయన ఏనాడు ఏ పదవిని ఆశించలేదు. కానీ ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. మన జాతికి ఒక కేతనాన్ని నిర్మించాడాయన. ఇతర దేశాలలో జాతీయ పతాక నిర్మాతలను ఆ ప్రభుత్వాలు ఎంతగానో గౌరవిస్తాయి. వారికి కావలసిన వసతులను ప్రభుత్వాలే ఉచితంగా సమకూరుస్తాయి. మన ప్రభుత్వం వెంకయ్యని గుర్తించకపోవడం శోచనీయం. జాతీయ పతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో మన పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని వ్రాసారే కానీ వెంకయ్య పేరుని సూచించకపోవడం విచారకరం. జీవితాంతం దేశం కొరకు, స్వాతంత్రం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు త్రివేణి సంపాదకులు డాక్టర్ భావరాజు నరసింహారావు పేర్కొన్నారు. అంతిమ దశలో విజయవాడలో డాక్టర్ కేఎల్ రావు, డాక్టర్ టీవీఎస్ చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు తదితరులు పెద్దలు 1963 జనవరి 15 వెంకయ్యను సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తర్వాత 6 నెలలకే 1963 జూలై 4 వెంకయ్య దివంగతుడయ్యారు. కన్ను మూసే ముందు ఆయన చివరి కోరికను వెల్లడిస్తూ, నా అంత్యదశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడే ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక అన్నారు. జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరుడైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనిషి పింగళి వెంకయ్య. ఆయన్ను ప్రజలు మర్చిపోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదులో ట్యాంక్ బండుపై ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి ఆయన దర్శన భాగ్యం ప్రజలకు లభింపచేసింది. ప్రభుత్వం విధించిన వేట నిషేధం నిలిచిన తర్వాత వరుసగా వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడ్డ అంతరాలతో మత్స్యకారులు చాలా కాలంగా వేటకు దూరంగా ఉండిపోయారు. గత కొన్ని రోజులుగా సాగుతున్న వేటలో మత్స్యకారులకు మత్స్య సంపద దొరకడంతో మత్స్యకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వేటకు వెళ్లిన మత్స్యకారులకు టన్నుల కొద్దీ చేపలు పడడంతో తీరం వెంట అంతా చేపలు కనిపిస్తున్నాయి. తీరంలో వేటకు సంసిద్ధం అయ్యేందుకు మత్స్యకారులు జీవనోపాధులను సంసిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. జిల్లాలో 10 మండలాల పరిధిలో 110 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. 74 గ్రామాల పరిధిలో మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. 2400 మరబోట్లతో పాటు సంప్రదాయ పడవలతో వేట చేస్తుంటారు. 48 పెద్ద మరపడవలు ఉన్నాయి. నిత్యం వేట సాగిస్తూ జీవనం సాగిస్తుంటారు. గత కొన్ని నెలల క్రితం వేట సాగక మత్స్యకారులు ఇబ్బందుల్లో ఉండేవారు. వేటకు పోయినా పెద్దగా మత్స్య సంపద పడకపోవడంతో ఖర్చులు అధికమై తీరంలోనే పడవల నుంచి వేటకు వెళ్లకుండా కాలం వెళ్లదీస్తున్నారు.
గత కొన్ని రోజులుగా సముద్రంలో వాతావరణం అనుకూలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు సాగుతున్నారు. నిత్యం మత్స్యకారులకు చేపలు దొరకడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతున్నాయి. మత్స్యకారులకు పడే చేపలు ఆ ప్రాంతంలో తినేందుకు వాడరు. వీటిని మత్స్యకారులు పిచ్చి చేపలుగా పిలుస్తుంటారు. ఈ రకం పచ్చి చేపలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. వీటిని ఎండబెట్టి వాటిని కోళ్ల పరిశ్రమలో వీటిని వినియోగిస్తారు. పచ్చి చేపలు 66 కేజీలు 1800 రూపాయల నుండి 2400 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎండు చేపలు 29 కేజీలు 1800 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారని, ప్రస్తుతం ఉన్న ధర లాభదాయకంగానే ఉందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేపల వేట సాగటంతో తీరంలో మహిళలకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. గతంలో వేట లేని సమయంలో ఉపాధి లేక చాలామంది మత్స్యకార మహిళలు ఉపాధి లేక ఇబ్బంది పడేవాళ్ళు. అయితే వేట సాగటంతో మహిళలు చేపలను బోట్ల నుండి మోయటంతో పాటు వాటిని ఎండబెట్టడం, ఇతరత్రా పనులు దొరకడంతో మహిళలకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ హాజరయ్యారు. తెలుగు యువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసులు యువత ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఘనంగా సన్మానించారు. ప్రమాదం పక్కనే పొంచి ఉందంటే ఇదేనేమో. బైక్ లో పాము దూరింది. ఈ విషయం వెల్లడి కావడంతో గుండె గుబేలైంది. పొదిలి చిన్న బస్టాండ్ సెంటర్ లోని ఓ మోటార్ బైక్ లోకి విషపూరితమైన జాతికల పాము దూరడం స్థానికులు గమనించారు. ఆ బైక్ గల వ్యక్తి అక్కడ ఉన్న కొందరు పాము కదలికలను గమనించినందున ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలం వద్ద ఉన్న వన్య ప్రాణి సంరక్షణ సమితి సభ్యులు పాముని బయటకు తీసి ప్రాణాపాయం జరగకుండా తప్పించారు. పోగొట్టుకున్న సొమ్ము బాధితునికి గంటల వ్యవధిలోనే రికవరీ చేసి ఇచ్చారు త్రిపురాంతకం పోలీసులు. సభాష్ పోలీస్ అని అభినందనలు అందుకున్నారు. త్రిపురాంతకానికి చెందిన సుబ్బారావు 50,000 రూపాయల నగదు బాల త్రిపుర సుందరీదేవి ఆలయం వద్ద పోగొట్టుకున్నాడు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్ఐ విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోయిన సొమ్మును ఛేదించి రికవరీ చేశారు. కేవలం 3 గంటల వ్యవధిలోనే సొమ్ము రికవరీ చేయడం పట్ల పోలీసులకు బాధితుడు సంతోషంతో కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు పోలీసుల పనితీరును సుభాష్ అని మెచ్చుకున్నారు. దేవుడి చెరువు ప్రాంతానికి చెందిన అనిత, ఆమె భర్త వెంకటేశ్వరరావులపై చిట్టీల మోసం కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఏ సీతారామయ్య మీడియాకు తెలిపారు. 40 లక్షల రూపాయల పైచిలుకు నగరంలోని దేవుడి చెరువు ప్రాంతానికి చెందిన వారికి చీటీల పేరుతో టోకరా వేసిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదైంది. వెంకటేశ్వరరావు అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అతను జక్రయ్య హాస్పిటల్ దగ్గర ఉండే అనిత మరియు వాళ్ళ భర్త అయిన ఆరుమూరు శ్రీనివాసుల దగ్గర సుమారు 2 లక్షల రూపాయల చిట్టీలు రెండేసి అటు టైం అయిపోయినా కూడా ఆమె సదరు వెంకటేశ్వరు డబ్బులు ఇవ్వలేదని కంప్లైంట్ చేశాడు. అతనితో పాటుగా సుమారు 20 మంది వాళ్ళు కూడా
అనిత మరియు శ్రీనివాసుల దగ్గర చిట్టీలు వేసి వాళ్ళ డబ్బులు కూడా ఏమీ రిటర్న్ ఇవ్వలేదు అని వాళ్ళు మోసం చేశారని మా ఇన్వెస్టిగేషన్లో చెప్పారు. ఈ విధంగా సుమారుగా అనిత అండ్ శ్రీనివాసులు పబ్లిక్ దగ్గర చిట్టీలు వేపించుకొని వాళ్ళకి అమౌంట్ ఇవ్వకుండా ప్రజల్ని సుమారుగా 40 లక్షల 60 వేల రూపాయలు మోసం చేసినట్లు మేము ఇప్పటివరకు ఐడెంటిఫై చేశాం. ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరూ చెప్పేది ఏమంటే, ఎవరైనా కూడా అనాథరైజ్డ్గా ఎవరైనా చిట్టీలు నడుపుతుంటే దయచేసి వాళ్ళ దగ్గర మీరు చిట్టీలు వేయొద్దండి. ఈ విధంగానే మోసపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎవరు కూడా అనాథరైజ్డ్ చిట్లు వేసే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళ దగ్గర మీరు జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. తాజాగా 7291 నమూనాలను పరీక్షించగా 185 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో అత్యధికంగా 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో పాజిటివిటీ రేటు 3% పైగా నమోదైంది. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 9-7% వరకు పాజిటివిటీ రేటు నమోదవుతుంది. చికిత్స పొందుతూ 2 మృత్యువాత పడ్డారు. కరోనా 2 దశల్లో 1,018 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా 6 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. 38 మంది బ్లాక్ ఫంగస్ రోగులు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో టీకా కార్యక్రమం కొనసాగుతుంది. థర్డ్ వేవ్ ప్రమాద గంటికలు మోగిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వైరస్ నుంచి రక్షణ పొందాలంటే టీకా వేయించుకోవాలని DMNHO రత్నమణి తెలిపారు. ఇప్పటి వరకు 15.20 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. తాజాగా 145 కేంద్రాల్లో టీకా కార్యక్రమం కొనసాగుతుంది. 18 ఏళ్లు నిండిన వారు అందరూ టీకాలు వేయించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మున్ముందు ఉద్యమాలు తీవ్రతరం చేయాలని, నగర కార్పొరేషన్లోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లే క్రమంలో సిపిఐ పార్టీ ముందు భాగాన ఉండి పోరాడాలని సిపిఐ నగర కార్యదర్శి ఎస్డి సర్దార్ అన్నారు. నగర పార్టీ కమిటీ సమావేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా విశాఖపట్నం ఉక్కు ఉద్యమంలో పాల్గొని సంఘీభావం తెలపాలని అన్నారు. సమావేశంలో సిపిఐ నాయకులు ఉపటూరి ప్రకాశరావు, పివిఆర్ చౌదరి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పన్నులు పెంచాలని చెప్పి మీరు ఏదైతే తీర్మానం చేయబోతున్నారో ఆ తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా వారు ఏకపక్షంగా పన్నులు, అన్ని రకాల పన్నులు పెంచడానికి ఆ తీర్మానం చేసి మరి అమలు చేయడానికి ఇచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ కౌన్సిల్లో ఆ విషయాన్ని చర్చించి 5, 6, 7 తేదీల్లో మరి కొన్ని ముఖ్యమైనటువంటి కూడల్లో ఏదైతే విలువ ఆధారిత ఇంటి పన్ను ఏదైతే ఉందో, చెత్త పన్ను ఏదైతే ఉందో, నీటి పన్ను ఏదైతే ఉందో దాని కరపత్రాల ద్వారా జనాల్ని మరి తెలియపరిచి మరి సిపిఐ ఆధ్వర్యంలో మరి దశలవారీ ఆందోళన కార్యక్రమం తీసుకోవాలనేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం. మున్సిపల్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేమంతా కూడా ఈ పన్నుల విధానానికి వ్యతిరేకంగా మరి వివిధ సమస్యల మీద చర్చించుకోవడానికి సమావేశం నిర్వహించాం. ప్రధానంగా మాత్రం ఆస్తి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను మీద మాత్రం ప్రజలందరూ కూడా బయటకు వచ్చి తమ జరిగే అన్యాయంకి వ్యతిరేకంగా కలిసి రావాల్సిందిగా కమ్యూనిస్టు పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా సమయంలో దేశం అనేక ఆర్థిక పరిస్థితుల్లో ప్రజలందరూ ఆర్థిక విభాగంలో ఉంటే ఇప్పుడు ఈ సమయంలో ఆస్తి పన్నులు పెంచడము, అదేవిధంగా చెత్త పన్నులు వేసి ప్రజల మీద మహిళని భారం మోపడం అనేది సరైన తెలియకాదు. దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ ఒంగోలు పట్టణ కమ్యూనిస్ట్ సమితి ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ దీని మీద రాబోయే కాలంలో ఉద్యమాలు, దీని మీద అనేకటువంటి ప్రోగ్రాములు జరపాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. దర్శి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలకు కరోనా ప్రచారం కలవరపెడుతుంది. వారం రోజుల క్రిందట రిమాండ్ ఖైదీలకు కరోనా లక్షణాలు బయటపడ్డాయన్న అంశం వెల్లడైంది. వైద్యశాలలో పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఇద్దరు సిబ్బందికి కూడా కరోనా ప్రభావానికి లోనయ్యారు. 6 రిమాండ్ ఖైదీలకు కరోనా సోకినట్లు పరీక్షలు తేలింది. దర్శి సబ్ జైలర్ వెంకటరమణ ఆధ్వర్యంలో రోగులకు చికిత్సలు చేయించారు.
చీమకుర్తి నాయుడుపాలెంలో మందుబాబులు మద్యం కోసం బార్లు తీరారు. ఒకరిపై ఒకరు తోపులాటగా మద్యం సీసాల కోసం ప్రయత్నాలు చేయడంతో అభిమాన నటుని కొత్త సినిమా టికెట్ల కోసం పాకులాడిన చందంగా గోచరించింది. కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గకముందే మాస్కులు ధరించకుండా భౌతిక దూరం పాటించకుండా మద్యం సీసాల కోసం మందుబాబులు ఇలా ఎగబడడం పలువురిని విస్మయానికి గురిచేసింది. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆడి కృతిక మహోత్సవం జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులు వేమా రమణయ్య ఆధ్వర్యంలో గణపతి పూజ, కలశ పూజ, పంచామృతాభిషేకం, గంధ, విభూది, సుగంధాభిషేకాలు జరిగాయి. మూల విరాట్ కు భక్తులచే స్వయం సంకల్పం చేయించారు. అర్చక స్వాముల ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యం మూల మంత్రం, కృతికా నక్షత్ర హోమం జరిగింది. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు విష్ణు భట్ల, వంశీకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆడి కృత్తిక అని ఆషాఢమాసంలో వచ్చేటటువంటి కృత్తిక నక్షత్రమునందు సుబ్రహ్మణ్యేశ్వరునికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజు వారిని పూజించినట్లయితే, వారిని అభిషేకించినట్లయితే, వారి మంత్రములతో హోమం చేసినట్లయితే అనేకములైనటువంటి విశేష ఫలితములు కలుగుతాయి అని. అసలు ఈ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కార్తికేయుడని, అంగార రూపుడని కూడా అని చెప్తారు. అంటే వివాహం ఆలస్యమైనటువంటి వారు, అలాగే చాలా కాలం వరకు సంతానం కలిగినటువంటి వారు, వీరందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని సేవించినట్లయితే అంగారక దోషం పోయి వారికి మంచి భర్త దొరుకుతాడు. ఉపాధి హామీ బిల్లుల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎర్రగొండపాలెం టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించి ఎండీఓకు వినతిపత్రం అందజేశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చేకూరి ఆంజనేయులు, పార్టీ అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, జిలాని లింగయ్య, దోర్నాల అధ్యక్షులు అంబటి వీరారెడ్డి, త్రిపురాంతకం అధ్యక్షులు పుట్ట సీతయ్య, సీనియర్ నాయకులు కామిపల్లి వెంకటేశ్వర్లు, చిట్యాల వెంగళరెడ్డి, తోట మహేష్ నాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి కరీముల్లా, అంజయ్య, వీరయ్య, పుచ్చకాయల వెంకటేశ్వర్ల చౌదరి, అనిల్ కుమార్, మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఉపాధి హామీ బిల్లులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎరువ మల్లికార్జున రెడ్డి, యువత నాయకులు భాస్కర చౌదరి, ఈదర మల్లికార్జున చౌదరి, కిషోర్, శేషాద్రి, చంటి, సయ్యద్ భాషా, గోరెంట్ల కనికారావు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటు ముందు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఒంగోలు వామపక్షాలు అద్దంకి బస్టాండ్ సమీపంలో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం మొండి పట్టుదల వీడి విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేస్తే ప్రయత్నాలకు స్వస్తి పలకాలని, లేకుంటే విశాఖ ఉద్యమం దేశవ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెందుతుందని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, సిహెచ్ఇ మంజుదర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర కార్యక్రమ సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మడానికి ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిగట్టుకొని ఇచ్చేస్తూ ఉందో దానికి వ్యతిరేకంగా ఈరోజు ఒంగోలులో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎల్ఐసి జిఎస్సీని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, విశాఖ ఉక్కుని మరి ప్రభుత్వ రంగంలోనే
కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. అది కొనసాగించాలనేటువంటి పరిస్థితుల్లో ప్రజలను అదేవిధంగా కార్మిక వర్గాలను అన్ని యూనియన్లను సమీకరించుకొని భారీ ఎత్తున మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈరోజు రేపు ఢిల్లీలో పార్లమెంటు వద్ద జరుగుతున్న ధర్నాకి మద్దతుగా ఈరోజు ఒంగోలులో కూడా అన్ని ట్రేడ్ యూనియన్ సాధ్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటుపరం చేయాలని చెప్పేసి మన రాష్ట్రంలో ఏకైక పెద్ద పరిశ్రమగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటుపరం చేయాలని చెప్పి నిర్ణయించింది. దీన్ని రాష్ట్రంలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని చెప్పేసి రాష్ట్రంలో రాజకీయ పార్టీలతోటి మొత్తం ప్రజానీకాన్ని కలుపుకొని రాబోయే కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని తెలుగు యువత నిరసన సైకిల్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. పోలీసు చర్యలను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన యువ నాయకులు. పోలీసు హెచ్చరికలతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి. కొనసాగుతున్న పొగాకు సంక్షోభం ముగింపు దశకు చేరుకున్న లో గ్రేడ్ వైపు కన్నెత్తి చూడని వ్యాపారులు. అసంతృప్తితో రగిలిపోతున్న రైతులు. వేలగొండ ప్రాజెక్టు నిర్మాణంలో నాసిరకపు పనులపై చర్చించిన టీడీపీ సమన్వయ కమిటీ. భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం. రియో టోక్యో ఒలింపిక్స్ లో 2 పథకాలు సాధించి దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన క్రీడాకారిణి పివి సింధు తొలి అడుగులు చీరాలలోనే. పులికించిపోయిన జిల్లా క్రీడాకారులు సింధుకి అభినందనలు వెల్లువా. గెలిచినప్పుడు గంట పొగట్ట కన్నా ఓడినప్పుడు ఇచ్చే క్షణం ఓదార్పు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. ఈవీ బులెటిన్ విశేషాలు తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.